కొన్ని నియోజకవర్గంలో వామపక్ష పార్టీల ప్రభావం కూడా చూపిస్తుంది. వాళ్ళతో కలిసిపోతే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. మనం మునుగోళ్ళ చూస్తాం. సో కేసీఆర్కి వామపక్ష పార్టీలు సపోర్ట్ చేయడం వల్ల కేసీఆర్ అక్కడ గెలవడం జరిగింది. సో వామపక్ష పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతామని, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తామని, కేసీఆర్కి దూరమైనట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎందుకు కలుపుకోలేకపోతా ఉన్నారు వామపక్ష పార్టీని? వామపక్షాలు మేము ఎప్పుడు కలవలేదు, సైద్ధాంతిక వైరుధ్యం ఉంది. ఆయన కూడా వామపక్షాలు ఎక్కడే ఉన్నాయండి, ఇప్పుడు ఎవరో మర్చిపోయారు, నాలుగైదు నాయకులు ఉన్నది, కానీ వాళ్ళకు ప్రజలు లేరు, వాళ్ళ క్యాడర్ లేదు, వాళ్ళ సిద్ధాంతం లేదు. సిద్ధాంతం కూడా అంతరించిపోయింది. ఈరోజు కమ్యూనిస్టు దేశాలు ఎక్కడే ఉన్నాయి చెప్పండి. ఒక్కడే ప్రపంచ వ్యాప్లో ఈవెన్ చైనా కూడా కమ్యూనిస్టు దేశం కాదు. వాళ్ళు పరిపాలించేది కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. రష్యాలో కూడా కమ్యూనిజం లేదు. ఈరోజు ఎక్కడ కూడా కమ్యూనిజం లేదు. ప్రపంచ విశ్వ మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ దేశాలు లేవు. కమ్యూనిస్టులు ఈరోజు నైతికంగా, వాళ్ళు రాజకీయంగా, అన్ని రకంగా వాళ్ళు ఈరోజు భారతదేశం నుంచి దే హావ్ బీన్ ఎక్స్టింక్ట్. ఈ తెలంగాణ వాళ్ళు గెలిచినందుకు మేము మా వాళ్ళు గెలిచిన వీళ్ళు చెప్పుకోవడం, మీరు చేసేబట్టి మేము గెలిచిన వాళ్ళు చెప్పుకుంటున్నాం, అటువంటిప్పుడు మన టికెట్లు ఎందుకు వెళ్ళేది, వాళ్ళకు అలయన్స్ ఎందుకు పోలేదు బీఆర్ఎస్ పార్టీ? మేము కమ్యూనిస్ట్ పార్టీతో ఎప్పుడు కలవలేము. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఈరోజు సైద్ధాంతికమైనటువంటి ఒక వైరుధ్యం మాకుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీతో ఎవరికి కలవరు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ కూడా కలిగితే కమ్యూనిస్ట్ పార్టీ లేదు రాష్ట్రంలో. కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం చూసుకుపోయింది. ఖమ్మం లాంటి జిల్లాలోనే వాళ్ళకు ఒక యొక్క డిపాజిట్ రావు, వాళ్ళకు ఏం కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు మిగిలింది కేవలం నాయకులే, వాళ్ళ కమిటెడ్ నాయకులే, నేను వాళ్ళు ఏమన్నా. కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు, క్యాడర్ లేదు, ఓట్లు లేవు. ఎందుకు వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు?